నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈరోజు టాపిక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, వీటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ లోకేష్ గారు మనకు తెలియజేస్తారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. ఆర్థరైటిస్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, ఎక్కువగా దేని మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి? ఆర్థరైటిస్ అనగానే సర్వసాధారణంగా అందరికి తెలిసినటువంటి విషయమే. సో ఈ కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పులను, జాయింట్కి సంబంధించినటువంటి పెయిన్స్ని మనం ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. సో ఈ ఆర్థరైటిస్ లోపల దాదాపుగా 100కు పైబడినటువంటి రకాల ఆర్థరైటిస్ బట్ ఎక్కువగా మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి జాయింట్స్ అండ్ మోస్ట్ కామన్గా వచ్చేటువంటి ఆర్థరైటిస్ మనం చూసినట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేసి, రిమిటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి, గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పేసి, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, ఎస్ఎల్ఈ అని చెప్పేసి ఈ విధంగా చాలా కామన్గా చూసేటువంటి రకమైనటువంటి ఆర్థరైటిస్ను ఇవి ఎక్కువ చూస్తుంటాం. మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, రిమిటెడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఈ మధ్యకాలం లోపల డే టు డే ప్రాక్టీస్ లోపల మనం పేషెంట్స్ అనేది ఎక్కువ మంది సఫర్ అవుతున్నటువంటి సమస్య లోపల ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేసి, రిమిటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి ఎక్కువగా చూస్తూ ఉంటాను అన్నమాట. సో ఈ ఆర్థరైటిస్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుందని చూసినట్లయితే ఆర్థరైటిస్ అనగానే ఒకప్పుడు ఏంటంటే వంశపారపర్యంగా వచ్చేటువంటి సమస్యగా భావించేవారు. ఒకప్పుడు ఏంటంటే ఇది వయస్సు పైబడిన వారి లోపల మాత్రమే ఈ ఆర్థరైటిస్ సమస్య ఉంటుంది అని చెప్పేసి అనుకునేవారు. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల లోపల కావచ్చు, నడి వయసు లోపల కావచ్చు, వృద్ధుల లోపల కావచ్చు, ప్రతి ఒక్కరి లోపల కామన్గా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది చూస్తూనే ఉన్నాం. సో ఇందులో ఏమవుతుందంటే ఆర్థరైటిస్ అనగానే ఏమవుతుందనంటే మనకు కామన్గా ఎక్కువ మందిలో చూసేది ఏంటంటే వయస్సు పైబడినప్పుడు 45 తర్వాత కానీ 50 తర్వాత కానీ కామన్గా జాయింట్ పెయిన్స్ రావడం అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కానీ చూసుకుంటేను, నడి వయసు వాళ్ళ లోపల, వృద్ధుల లోపల కామన్గా ఆర్థరైటిస్ అనేది చూస్తూనే ఉన్నాం. సో ఈ ఆర్థరైటిస్ అనేది ఎప్పుడు భావించాలి, మనం ఆర్థరైటిస్ అనేది ఎప్పుడు అనుకోవాలి అని అంటే, ఇప్పుడు కామన్గా ఏదైనా ఇంట్లో వర్క్ చేసినా కానీ, ట్రావెలింగ్ ఎక్కువ చేసినా కానీ, ప్రయాణాలు ఎక్కువ చేయడం వల్ల కావచ్చు, నొప్పులు జాయింట్స్ లోపల పెయిన్స్ రావడం కానీ, బాడీ మొత్తం కూడా అలసిపోవడం కానీ కామన్గా చూసేటువంటి అంశమే. బట్ ఎప్పుడైతే ఈ జాయింట్ పెయిన్స్ అనేది కంటిన్యూగా వారాల తరబడి, నెలల తరబడి కంటిన్యూగా వస్తూ ఉన్నాయి అని అనుకుంటే వాటిని నెగ్లెక్ట్ చేయకుండా అది ఆర్థరైటిస్తా కాదా, ఏ సమస్య అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అంటే కామన్గా ఒకప్పుడు 45 తర్వాత, 40 తర్వాత, ఇప్పుడు చూసినట్లయితే ఒకప్పుడు 45 తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ అనే వాళ్ళని చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు 40 ఇయర్స్ లోపల కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేది కామన్గా చూస్తూనే ఉన్నామన్నమాట. ఓకే, లక్షణాలు అనేవి ఎలా ఉంటాయండి? సో ఆర్థరైటిస్ లోపల మెయిన్గా వచ్చేటువంటి లక్షణమే మన జాయింట్స్ లోపల నొప్పులు అనమాట. సో అది ఏ రకమైనటువంటి ఆర్థరైటిస్ అయినా కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ అయినా, రిమిటెడ్ ఆర్థరైటిస్ అయినా, గౌటీ ఆర్థరైటిస్ అయినా, ఇంకేదైనా ఎస్ఎల్ఈ అయినా కానీ మెయిన్గా వచ్చేటువంటి లక్షణం పెయిన్తో మొదలవుతుంది. ఏ రకమైనటువంటి ఆర్థరైటిస్ అయినా కానీ, అంటే దాదాపుగా 100కు పైబడినటువంటి రకాలున్నా కానీ వాటిలో ప్రధానంగా వచ్చేటువంటి లక్షణం ఏంటంటే జాయింట్ లోపల నొప్పి. జాయింట్ లోపల నొప్పి అనేది నొప్పితో మొదలవుతుంది, పెయిన్తో మొదలవుతుంది. అది కాస్త తర్వాత ఏమవుతుంటే జాయింట్ స్వెల్లింగ్ అనమాట, వాపులు రావడం, జాయింట్ లోపల నొప్పులు రావడం, తర్వాత జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఏర్పడుతూ ఉండడం, మూమెంట్స్ అనేది ప్రాపర్గా లేకపోవడం, ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ సంబంధించినటువంటి లక్షణాలుగా మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఒక్కొక్క రకమైనటువంటి ఆర్థరైటిస్ లోపల ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. బట్ స్పెసిఫిక్గా అన్ని జాయింట్స్ లోపల అన్ని రకాల ఆర్థరైటిస్లో ఉండేటువంటి కామన్గా ఉండేటువంటి లక్షణాలు పెయిన్, స్వెల్లింగ్ అండ్ స్టిఫ్నెస్ అనమాట. ఓకే, అంటే అన్ని పెయిన్స్ అన్ని కూడా ఆర్థరైటిస్ అనుకోవచ్చు అంటారా? యా, ఖచ్చితంగా మనకు ఆర్థరైటిస్ అనగానే కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పుల్ని ఆర్థరైటిస్ అని అంటుంటాము. సో అక్యూట్ కండిషన్ లోపల, యూజువల్గా ఫీవర్ కండిషన్ లోపల కావచ్చు, ఇన్ఫెక్టివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ కండిషన్ లోపల కావచ్చు, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఎక్కువ ప్రయాణాలు చేసినప్పుడు కానీ వచ్చేటువంటి ఆర్థరైటిస్ని అక్యూట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్గా మనం చెప్పుకోవచ్చు. సో అక్యూట్ ఆర్థరైటిస్ అనేసి క్రానిక్, అంటే సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఉండే రకమైనటువంటి ఆర్థరైటిస్ని, క్రానిక్గా ఉండేటువంటి ఆర్థరైటిస్ని క్రానిక్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. ఓకే అండి, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న ఆర్థరైటిస్ అనేది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది అంటారు? అంటే ఇందులో స్టార్టింగ్ అంటూ ఏముండదు. ఎప్పుడైనా ఆర్థరైటిస్ లోపల దశల వారీగా చూసేది ఓన్లీ ఒక ఆస్టియో ఆర్థరైటిస్ లోపల మాత్రమే దశల వారీగా చూస్తుంటాం. మిగతా అన్ని రకాలైనటువంటి ఆర్థరైటిస్ లోపల దీని లోపల స్టేజెస్ అంటూ ఏముండదు. కంటిన్యూగా ఇవన్నీ ఏదంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రిమిటెడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, ఇవన్నీ ఒకసారి వచ్చినాయంటే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సినటువంటి సమస్యలే. సో
సో ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు. వీటికి ఎలాంటి టెంపరీగా పెయిన్ రిలీఫ్ కోసం ఏదో పెయిన్ కిల్లర్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పటికీ కొంతవరకు తగ్గడం, మళ్ళీ సేమ్ థింగ్ అనేది రావడం అనేది చూస్తుంటాం. ఇవి క్రానిక్గా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు. సో ఇలాంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి స్టార్టింగ్ స్టేజ్లో అంటే మొదటి అంటే ఆస్టియో ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ చూసినట్లయితే మొదటి దశలో గుర్తించే వాటికి ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే విత్ ఇన్ మంత్స్ లోపల తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదే క్రానిక్గా ఉండేటువంటి రిమేటెడ్ ఆర్థరైటిస్ కానీ గౌటీ ఆర్థరైటిస్ కానీ అయితే దానికి కొంచెం నెలలు కాస్త సంవత్సరాల తరబడి కూడా ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది. అంటే వచ్చేటువంటి స్టేజ్ వచ్చినటువంటి రకమైనటువంటి ఆర్థరైటిస్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులు వాడుకోవాలని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, ఆర్థరైటిస్లో ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి? సో ఆర్థరైటిస్ అనగానే మనకు కీళ్ళకు సంబంధించినటువంటి జాయింట్స్ సంబంధించినటువంటి నొప్పుల్ని ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. సో ఈ జాయింట్స్ వచ్చినటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి జాయింట్స్ ఆధారంగా అది ఏ రకమైనటువంటి ఆర్థరైటిస్ అనేది మనకు తెలుసుకోవడానికి కొంతవరకు అవగాహన ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు వచ్చినటువంటి పేషెంట్స్ ఏదైతే చెప్పేటువంటి సిమ్టమ్స్ ఆధారంగా అది ఏ రకమైనటువంటి ఆర్థరైటిస్ అనేది కొంతవరకు మనకు అవగాహన వస్తుంది. యూజువల్గా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి జాయింట్స్ ఆధారంగా కూడా మనం ఇన్వాల్వ్ అయినటువంటి జాయింట్ పేషెంట్ ఒక ఏజ్ వాళ్ళు చేసేటువంటి ఆక్యుపేషన్ అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్ వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని అది ఏ రకమైనటువంటి ఆర్థరైటిస్ అని మనకు మొదటగా కొంతవరకు అవగాహన వస్తుంది. అది ఆస్టియో ఆర్థరైటిసా, రిమిటెడ్ ఆర్థరైటిసా, గౌటీ ఆర్థరైటిసా, సోరియాటిక్ ఆర్థరైటిసా అని మనకు కొంతవరకు డిసైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్ పర్టికులర్గా ఇంకే రకమైనటువంటి ఆర్థరైటిస్ అని తెలుసుకోవడానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆర్థరైటిస్కి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో కామన్గా చూసేటువంటి మనం అడ్వైజ్ చేసేటువంటి ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా రిమిటెడ్ ఆర్థరైటిస్ అంటే ఒకవేళ సిమ్టమ్స్ రిలేటెడ్ టు రిమిటెడ్ ఆర్థరైటిస్ ఉన్నట్లయితే ఆర్ఏ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంది, ఈఎస్ఆర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, సీరం కాల్షియం లెవెల్స్, సీరం క్రియాటిన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఒకవేళ నీ జాయింట్ సంబంధించినటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ అయితే ఎక్స్రే ఆఫ్ నీ జాయింట్ కావచ్చు, నెక్స్ట్ పోతే ఎక్స్రే ఆఫ్ నెక్ కావచ్చు, లంబా స్పైన్ కావచ్చు, సర్వైకల్ స్పైన్ కావచ్చు, అంటే రిలేటెడ్ టు ఏ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుందని చూసుకొని వాటికి సంబంధించినటువంటి ఎక్స్రేలు తీయించడం వల్ల అందులో ఆస్టియోఫోరోసిస్ ఎముకల అరుగుదల ఎంతవరకు ఉంది, ఏ దశలో ఉందనేది చూసుకోవడానికి గుర్తించడానికి దోహదపడుతుంది. ఒకవేళ గౌటీ ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నట్లయితే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, యూరిక్ యాసిడ్ ఎంతవరకు ఉందనేది తెలుసుకోవడానికి సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నడి వయసు లోపల పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మజల్ పెయిన్స్ ఇలాంటివి ఉన్నాయని ఉన్నట్లయితే ఆ సందర్భ లోపల సీరం కాల్షియం లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, సీరం విటమిన్ డి లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, విటమిన్ బి12 డెఫిషియన్సీ ఏదైనా ఉందా అనేది, అదేవిధంగా ఈ మిగతా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ ప్రొఫైల్, T3, T4, THS లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఇన్వెస్టిగేషన్గా రొటీన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే అండి, కాలర్స్ అందరం మాట్లాడదాం. వరప్రసాద్ గారు అమలాపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే వరప్రసాద్ గారు. ఏమవుతుంది సార్? స్కిన్ మీద కొన్ని చోట్ల కంటి కింద వస్తున్నాయండి. కంతుల కింద వస్తున్నాయి? ఓకే, అది చిన్న చిన్న కంటి కింద వస్తున్నాయి, దానికోసం కాల్ చేశాను సార్. లైన్ లో చూపిస్తున్నారు కదా సార్, ఏ పరిష్కారం అని చెప్పేసి కాల్. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయండి? మీకు స్కిన్ మీద ఎక్కడెక్కడ ఉన్నాయి? చాలా చోట్ల వస్తున్నాయండి. ఎక్కడెక్కడ, ఏ భాగం లోపల ఎక్కువగా? చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా పెద్దదిగా ఉన్నాయా? పెద్దదిగా ఉన్నాయండి, చిన్నగా ఉన్నాయి, ఇలా స్కిన్ లో ఉంటాయి. ఓకే అండి. సో అది ఏంటంటే మల్టిపుల్ లైపోమా, న్యూరో ఫైబ్రోమా అనుకోవడానికి అవకాశం ఉంటుందండి. బట్ అది ఫైబ్రోమనా, న్యూరో ఫైబ్రోమనా, లేదంటే మల్టిపుల్ లైపోమనా అనేది తెలుసుకోవడానికి వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్నెస్ సంప్రదించండి, ఖచ్చితంగా అది లైపోమనా లేదంటే న్యూరో ఫైబ్రోమనా, ఇంకేదైనా డెవలప్ అవుతున్నాయా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మల్టిపుల్గా ఆల్ ఓవర్ ద బాడీ చిన్న చిన్న కణతులుగా ఉండేదైతే లైపోమా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటికి కూడా హోమియోలో చాలా చక్కటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందండి. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్నెస్ సంప్రదించండి, అదేంటి, దేనివల్ల వస్తుందని మీకు పూర్తిగా వివరిస్తూ ట్రీట్మెంట్ అందిస్తారు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి గారు గుజరాత్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి విజయలక్ష్మి గారు డాక్టర్ గారితో. డాక్టర్ గారు, మా అమ్మాయికి యాంకిల్ స్వెల్లింగ్ వస్తుందండి, రెండు వైపులా. యాంకిల్ జాయింట్ లోపల స్వెల్లింగ్ వస్తుంది రెండు వైపులా? ఓకే. రైట్ లెగ్ యాంకిల్ స్వెల్లింగ్ వస్తుందండి, అది ఎంఆర్ఐ చేయిస్తే లిగమెంట్ టైరింగ్ అన్నారు. లిగమెంట్ టైర్ అన్నారు? ఓకే. అది 5-6 నెలలు అవుతుందండి, తగ్గట్లేదండి అది. ఓకే, అంటే ఇంతకుముందు కప్పుడు కింద పడడం అలాంటి యాక్సిడెంట్ గానీ ఇంజురీస్ గానీ ఏమైనా జరిగినాయా? లేదండి, అట్లాంటివేం జరగలేదు. ఓకే,
అంటే మీ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్? 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలు ఉన్నారు. ఓకే, అంటే లిగమెంట్ టేర్ అనేది వితౌట్ ఇంజురీ కానీ వితౌట్ అంటే సడన్ గా కింద పడకుండా ఇంజురీస్ లేకుండా లిగమెంట్ టేర్ అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాము. బట్ ఎంఆర్ఐ కూడా ఆల్రెడీ చేయించాము లిగమెంట్ టేర్ అని చెప్తున్నారు. సో లిగమెంట్ టేర్ లోపల అది ఎంతవరకు ఉంది అని చూసుకొని మనకు చూసుకొని ట్రీట్మెంట్ అని అందించినట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. బట్ అన్ని కండిషన్ లోపల లిగమెంట్ టేర్ ఉంటే ఖచ్చితంగా సర్జరీ సొల్యూషన్ అనేది కాదు. కొన్ని సందర్భాల లోపల ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది. కొన్ని సందర్భాల్లో వితౌట్ సర్జరీ ప్రాపర్ రెస్ట్ అనేది తీసుకుంటూ మెడిసిన్స్ అనేది వాడినట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ యాంకిల్ జాయింట్ లోపల కూడా పెయిన్ వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఒకసారి యాంకిల్ జాయింట్ సంబంధించినటువంటి ఎక్స్రే తీయించడం వల్ల క్యాల్కినియస్ బర్ ఏమైనా ఏర్పడిందా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి క్యాల్కినియస్ బర్ ఏదైనా ఉన్నా కానీ వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా హోమియోలో చాలా చక్కగా ఉందండి. ఆల్రెడీ ఎంఆర్ఐ రిపోర్ట్ చేయించాలని చెప్తున్నారు కాబట్టి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని ఒకసారి మీ దగ్గర హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మరొక కాలర్ అండి, కృష్ణ గారు షామీర్పేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే కృష్ణ గారు. నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు చెప్పండి సార్. హలో సార్, నాకు ఒక 3 మంత్స్ క్రితం 3 మంత్స్ క్రితం ఏం జరిగింది? బీపీ వాల్యూమ్ మ్యూట్ చేయండి కృష్ణ గారు. పెట్టాను మేడం, పక్కన పెట్టాను. చికెన్ గునియా వచ్చింది మేడం. ఓకే, చికెన్ గునియా ఉంది. ఓకే, చికెన్ గునియా వచ్చింది. ఓకే, అయితే నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా తక్కువ ఉన్నాను. థైరాయిడ్ ఉంది. ఓకే, థైరాయిడ్ కూడా ఉంది. ఓకే, అయితే నాకు అంత ముందుకు నీ పెయింట్స్ అనేవి లేకుండా అనమాట. నీ జాయింట్ లోపల పెయిన్స్ లేవు అంత ముందుకు? ఓకే, లేవు సార్. అయితే ఏమైందంటే ఈ చికెన్ గునియా రావడం వల్ల ఇప్పుడు 3 మంత్స్ క్రితం మార్నింగ్ మడుపుతాను సార్. లేవగానే నొప్పులు ఉంటున్నాయి బాగా. ఓకే, మార్నింగ్ లేచినప్పుడే నొప్పులు అనేది ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే, నొప్పులనే ఉంటున్నాయి. ఓకే, నడిస్తే ఏమి నొప్పులు ఉంటలేవు కానీ ఇప్పుడు నాకు రన్నింగ్ చేసేటప్పుడు కంటి రాకముందు. ఓకే, ఇప్పుడు రన్నింగ్ చేస్తే నాకు పెయిన్స్ అని వస్తున్నాయి. ఓకే, ఇలా కూర్చున్నప్పుడు ఇట్లా సౌండ్ వస్తుంది సార్. ఇట్లా కూర్చున్నప్పుడు సౌండ్ అనేది వస్తుంది. ఓకే, సౌండ్ వస్తుంది. ఈ మధ్య రీసెంట్ గా ఏమైంది, నీ బ్యాంక్ దగ్గర నేను స్కానింగ్ చేపించాను. ఓకే, అయితే దాంట్లో ఏం లేదని చెప్పాను. ఓకే, నీ జాయింట్ లోపల ఏది లేదని చెప్తున్నారు. నీ జాయింట్ లోపల వాపులు ఏమైనా వస్తున్నాయా? ఏం లేదంట, వాపు ఏం లేదు. లేదు, మీరు చూడడానికి వాపు ఏమైనా వస్తుందా జాయింట్ లోపల? స్వెల్లింగ్ ఏమైనా అనిపిస్తుందా మీకు? ఏం లేదు సార్, ఏం లేదు. ఓకే, అయితే ఇది ఎందుకు అట్లా నొప్పులు ఉంటున్నాయి? మార్నింగ్ టైమ్ లో లేవగానే అంత ముందుకు లేకుండే, మరి దీనివల్ల లేకపోతే ఏమైనా ప్రాబ్లం? ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 29 ఇయర్స్. ఓకే అండి, సో ఇక్కడ వచ్చేసి ప్రీవియస్గా చికెన్ గునియా ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసింది, ఆర్థరైటిస్ అనేది వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి నే జాయింట్ లోపల పెయిన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా రావడానికి గల అవకాశం ఉంటుందంటే ఉండడానికి రావడానికి అవకాశం ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే పోస్ట్ ఇన్ఫెక్టివ్ అంటే ఇన్ఫెక్టివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ తర్వాత ఏదైతే ఇంతకుముందుకు చికెన్ గునియా వచ్చిందని చెప్తున్నారు, ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో ఫర్దర్గా కంటిన్యూగా పెయిన్స్ ఉండడానికి అవకాశం ఉంటుందా అంటే దాదాపు ఒక 6 నెలల వరకు కూడా ఈ పెయిన్స్ అనేది ఉండడానికి అవకాశం ఉంటాయి. సో ఎస్పెషల్లీ నీ జాయింట్ లోపల ఎందుకు వస్తున్నాయంటే సైనోవైటిస్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నీ జాయింట్ లోపల ఉన్నటువంటి సైనోవల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, సైనోవల్ కాటిలేజ్ అనేది ఉంటుంది. దానికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫెక్టివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ వల్ల కూడా ఈ పెయిన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అనేది పెయిన్స్ వస్తున్నాయి అండ్ కూర్చుంటే నిల్చుంటే ఒక రకమైన శబ్దం వస్తుందని చెప్తున్నారు. యూజువల్గా కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి పెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి సీరం కాల్షియం లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, విటమిన్ డి డెఫిషియన్సీ ఏదైనా ఉందనేది చూసుకొని ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. 29 ఇయర్స్ అని చెప్తున్నారు కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఓకేనండి, మరొక కాల రమేష్ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం సార్. సార్ నేను, నాకు 48 ఇయర్స్ ఉంటాయి సార్. ఓకే, నాకు ఈ మోకాల నొప్పి వచ్చి 3 నెలలు అవుతుందండి. మోకాల నొప్పులు వచ్చి 3 నెలలు అవుతున్నాయి. ఓకే, ఎడవకాలు బాగా అసలు మరవనీయట్లేదు సార్. అసలు పొద్దున్న లేస్తాం కదా నిలబడి నడుస్తానికి గానీ, అసలు మామూలు నడుస్తానికి కొద్దిసేపు నడిచేసరికి కాలు బాగా నొప్పిస్తుంది సార్. ఓకే, నడవలేకపోతున్నా నొప్పి వస్తుంది సార్? నడవలేకపోతున్నా నొప్పి అనేది వస్తుంది అంతేనా? అవును సార్, నడవ ఎడవకాలు బాగా నొప్పి నడవలేకపోతున్నా సార్. ఓకే, కుడికాలు కూడా లైట్ స్టార్ట్ అయింది నొప్పి. ఓకే ఓకే, ఇప్పుడు మీ శరీర బరువు ఎంత ఉంటుంది సార్? సార్ నా 75 అట్లా ఉంటుంది సార్. 75 కేజీస్ ఉన్నారు. నాకు బీపీ షుగర్ కూడా ఉంది సార్. నాకు
ఓకే, బీపీ అండ్ షుగర్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి ఎడమ కాలు లోపల మోకాలు లోపల నొప్పి అని చెప్పేసి చెప్తున్నారు. 3 నెలల నుండి వస్తుందని చెప్తున్నారు. రీసెంట్గా రైట్ నీ జాయింట్ లోపల కూడా పెయిన్ అనే చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటంటే 48 ఇయర్స్ ఏజ్ అని చెప్పేస్తున్నారు. సో యూజువల్గా 45 తర్వాత వచ్చేటువంటి ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ మీకు వచ్చేసి 48 ఇయర్స్ అని చెప్తున్నారు కాబట్టి ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి లెఫ్ట్ నీ జాయింట్ లోపల పెయిన్ ఎక్కువగా ఉంది, 3 మంత్స్ నుండి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకసారి ఎక్స్రే నీ జాయింట్ చేయించండి. దాని లోపల మనకు అరుగుదల అనేది ఎంతవరకు ఉందనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అరుగుదల ఉందని అనుకుంటే వాటిని దశల వారీగా ఏ దశలో ఉందని గుర్తించి ట్రీట్మెంట్ అని అందించినట్లయితే మీ ప్రాబ్లం పూర్తి స్థాయిలో తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కూడా ఉంది అని చెప్తున్నారు. బీపీ షుగర్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో బీపీ షుగర్ ఉన్న కండిషన్ లోపల ఈ 75 కేజెస్ వెయిట్ అని చెప్పేస్తున్నారు. సో వెయిట్ ఎక్కువగా ఉండడం, డయాబెటీస్ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడం, దాంతోపాటు నీ జాయింట్ లోపల పెయిన్ ఉంటే అది కొంతవరకు దాని తీవ్రత అనేది చాలా త్వరగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి ఎక్స్రే నీ జాయింట్ చేయించి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దీంతోపాటు మీరు తీసుకున్నటువంటి ఆహారం లోపల కాల్షియం అండ్ విటమిన్ డి ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కానీ నీ జాయింట్స్లో కానీ మిగతా జాయింట్స్ లోపల కానీ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివి ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చి ఉంటే వాటిని కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి, అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా వస్తుంది, ఇంకొకటి మీరు దశల వారీగా కూడా ఉంటుందని చెప్పారు, ఏంటి అది అసలు? సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి అని చూసినట్లయితే మనకు మన ఇంట్లో కానీ ప్రతి ఒక్కరింట్లో కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఒక్కరైనా కానీ ఆస్టియో ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఎముకల అరుగుదల వల్ల వచ్చేటువంటి సమస్యల్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తుంటాం. దాన్ని డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అని కూడా చెప్తూ ఉంటాం. సో యూజువల్గా 45 తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి కాల్షియం అండ్ విటమిన్ డి తగ్గిపోవడం, దాని ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియం మొత్తం కూడా తగ్గిపోయి ఒక ఎముక ఇంకొక ఎముకకు రాపిడికి లోనైపోయి ఎముకల అరుగుదల అనేది మొదలైపోయి వచ్చేటువంటి రకమైనటువంటి ఆర్థరైటిస్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తుంటాం. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకు యూజువల్గా చిన్నపిల్లల లోపల రాదు. ఇది వయసు పైబడిన తర్వాత 40-45 తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం. యూజువల్గా ఒకప్పుడు చూసినట్లయితే 45 తర్వాత చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు 39-40 ఏజ్ గ్రూప్లో కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. దీనిగల కారణాలు ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే మనం తీసుకునే ఆహారం లోపల కాల్షియం అండ్ విటమిన్ డి తక్కువగా ఉండడం, విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉండడం అండ్ శరీర బరువు ఎక్కువగా ఉండడం. సో మనకు ఏమవుతుందంటే శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీర బరువును మొత్తం కూడా మోసేటువంటి జాయింట్స్ నీ జాయింట్స్, ఈ నీ జాయింట్ లోపల అరుగుదల అనేది చాలా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఓన్లీ నీ జాయింట్ లోపలనే వస్తుందని కాదు, శరీరంలో ఉన్నటువంటి నెక్లో ఉన్నటువంటి సర్వైకల్ స్పైన్ లోపల కావచ్చు, లంబార్ స్పైన్ లోపల కావచ్చు, నీ జాయింట్ లోపల కావచ్చు, హిప్ జాయింట్ లోపల కావచ్చు, యాంకిల్ జాయింట్ లోపల కావచ్చు ఈ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ చాలామంది లోపల మనం చూస్తున్నది ఏంటంటే నీ జాయింట్ లోపల మోకాళ్ళ లోపల ఈ అరుగుదల అనేది ఎక్కువ చూసేవాళ్ళం. సో వయసు పైబడినప్పుడు 45 తర్వాత ఏమవుతుందంటే కాల్షియం అండ్ విటమిన్ డి తగ్గిపోయి దానివల్ల ఎముకలు అరిగిపోవడం, దానివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ స్త్రీ పురుషులతో కంపేర్ చేసుకొని చూసినట్లయితే ఆడవాళ్ళ లోపల ఆస్టియో ఆర్థరైటిస్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దానిగల కారణం ఏంటి అని అంటే వయసు రీత్యా వయస్సు పైబడిన వాళ్ళతో అంటే 45 తర్వాత ఏమవుతుందంటే మెనోఫోజ్ అనేది అవుతుంది. ఆడవాళ్ళ లోపల నెలసరి అనేది ఆగిపోవడం, నెలసరి ఆగిపోయిన తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అనేది కూడా వాటి సమతుల్యతను కోల్పోయి వాటి ద్వారా ఏమవుతుందంటే ఆస్టియోఫోరసిస్ అనేది డెవలప్ అయిపోయి దానివల్ల ఎముకల అరుగుదల అనేది డెవలప్ అయ్యి దానివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే వయసు పైబడిన వాళ్ళ లోపల వచ్చేటువంటి రకమైనటువంటి ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఇంకా నెక్స్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది, దీనివల్ల ఎలాంటి పెయిన్స్ ఉంటాయంటారు? రిమిటెడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అని చూసినట్లయితే ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మన శరీరాన్ని కాపాడాల్సినటువంటి సెల్స్ అనేది మన శరీరం మీద రివర్స్గా పనిచేయడం వల్ల కలిగేటువంటి ఇబ్బందే రిమిటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన శరీర యొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, మన శరీరాన్ని కాపాడాల్సినటువంటి సెల్స్ రివర్స్గా మన శరీరం మీద పనిచేయడం వల్ల కలిగేటువంటి ఆర్థరైటిసే రిమిటెడ్ ఆర్థరైటిస్ అని చెప్తుంటాం. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయస్సు రీత్యా పెద్దవాళ్ళ లోపల మాత్రమే చూస్తూ ఉంటాం చెప్తున్నాం. బట్ ఇక్కడ రిమిటెడ్ ఆర్థరైటిస్కి వచ్చేసరికి వయస్సుతో సంబంధం లేకుండా, స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా వయసు పైబడిన లోపల రావచ్చు, చిన్నపిల్లల లోపల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే పుట్టిన పిల్లలుగా నుంచి
పెద్దవాళ్ళ వరకు వృద్ధుల వరకు ఎవరిలో అయినా రిమిటెడ్ ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్త్రీ పురుషులతో కంపేర్ చేసుకుంటే ఎవరిలో అయినా కానీ రావడానికి అవకాశం ఉంటుంది ఈ రిమిటెడ్ ఆర్థరైటిస్. ఒకవేళ దీనిలో ఉన్నటువంటి రకాల ఆధారంగా రిమిటెడ్ ఆర్థరైటిస్ని జువెనైల్ రిమిటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి రిమిటెడ్ ఆర్థరైటిస్ అని కూడా చెప్తుంటారు. అండ్ ఇంకో రకంగా చూసినట్లయితే సిరో పాజిటివ్ టైప్ ఆఫ్ రిమిటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి సిరో నెగిటివ్ టైప్ ఆఫ్ రిమిటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి కూడా చెప్తుంటారు. ఒకవేళ చిన్నపిల్లల లోపల ఏజ్ బిలో 14 ఇయర్స్ కంటే చిన్నవాళ్ళ లోపల వచ్చినట్లయితే దాన్ని జువెనైల్ రిమిటెడ్ ఆర్థరైటిస్ అని చెప్తుంటాము. సో ఈ రిమిటెడ్ ఆర్థరైటిస్ లోపల ఇన్వాల్వ్ అయ్యేటువంటి జాయింట్స్ ఏంటి అని చూసినట్లయితే మన చేతి మణికట్టులో ఉన్నటువంటి జాయింట్ కానీ, మన రిస్ట్ జాయింట్ కానీ, నెక్స్ట్ పోతే ఎల్బో జాయింట్ కానీ, షోల్డర్ జాయింట్స్ కానీ, ఈ చిన్న చిన్న జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో ఫింగర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జాయింట్ లోపల ఈ రిమిటెడ్ ఆర్థరైటిస్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రిమిటెడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని చూసినట్లయితే ఈ రిమిటెడ్ ఆర్థరైటిస్ లోపల మొట్టమొదటిగా మన చేతిలో ఉన్నటువంటి జాయింట్స్ లోపల ఈ ప్రాబ్లం అనేది మొదలవుతుంది. అంటే యూనిలాటరల్గా అంటే ఒక జాయింట్ లోపల కావచ్చు, ఒకే చేతి లోపల కావచ్చు, రెండు చేతి లోపల కూడా రావచ్చు. సో యూనిలాటరల్గా ఒక దాంట్లో కానీ రెండు దాంట్లో కానీ ఒక సైడ్ కానీ రెండు సైడ్లు కానీ మొత్తం కూడా జాయింట్ వైజ్గా ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంబడే ఈ జాయింట్ పెయిన్స్ అనేది చాలా సివియర్గా ఉండడం, చాలా ఎక్కువగా తీవ్రత అనేది, నొప్పుల తీవ్రత అనేది ఉదయం కానీ సాయంత్రం కానీ ఎక్కువగా ఉండడం అనేది రిమిటెడ్ ఆర్థరైటిస్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్తూ ఉంటాం. దాంతోపాటు రిమిటెడ్ ఆర్థరైటిస్ లోపల రికరెంట్గా ఫీవర్ రావడం, రిమాటిక్ ఫీవర్ అని చెప్తూ ఉంటాము. సో జ్వరం అనేది రికరెంట్గా రావడం చిన్నపిల్లల లోపల కావచ్చు, పెద్దవాళ్ళ లోపల కావచ్చు, ఎవరైతే ఈ రిమిటెడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతుంటారో వాళ్ళ లోపల ఈ రిమాటిక్ ఫీవర్ అనేది రికరెంట్గా రావడం అని చూస్తుంటాం. సో ఈ రిమిటెడ్ ఆర్థరైటిస్ ఒకసారి వచ్చిందనంటే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందే, అది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ దీనికి కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ లోపల జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ తోటి మనం ట్రీట్మెంట్ అనేది అందించడం వల్ల ఆ ప్రాబ్లమ్ని టెంపరీగా సిమ్టమాటిక్గా ఉన్నటువంటి పెయిన్స్ని తగ్గించుకుంటూ అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ రిమిటెడ్ ఆర్థరైటిస్ తగ్గించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియో వైద్య విధానం లోపల చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందన్నమాట. ఓకే అండి, ఆస్టియో కావచ్చు, రుమటాయిడ్ కావచ్చు, ఈ రెండింటికి కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్స్ అనేవి ఎంత ఫాస్ట్గా యూజ్ అవుతూ ఉంటారు, ఎంత ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది అంటారు? సో ఇక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ అయినా రిమిటెడ్ ఆర్థరైటిస్ అయినా కానీ ఒకసారి వస్తేను లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సినటువంటి సమస్యలుగా మనం చెప్తూ ఉంటాం. అంటే వాటికి శాశ్వతమైనటువంటి పరిష్కారం లేదని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. బట్ ఆస్టియో ఆర్థరైటిస్ లోపల ఒకవేళ చూసినట్లయితే దాని లోపల స్టేజ్ వైజ్గా చూస్తుంటాం. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్, ఈ విధంగా స్టేజెస్ వైజ్గా మనం ఆస్టియో ఆర్థరైటిస్ లోపల చూస్తుంటాం. మొదటి స్టేజ్లో వచ్చేసరికి పెయిన్తో మొదలవుతుంది, సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి పెయిన్తో పాటు స్వెల్లింగ్, జాయింట్ లోపల వాపు రావడం అని చూస్తుంటాం. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి పెయిన్, స్వెల్లింగ్, దాంతో పాటు కూర్చున్న నిల్చున్న ఒక రకమైనటువంటి శబ్దం రావడం థర్డ్ స్టేజ్లో చూస్తుంటాం. అండ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి కంప్లీట్గా జాయింట్ అనే స్టిఫ్నెస్ అనేది ఏర్పడిపోయి జాయింట్ మూమెంట్ అనేది లేకపోవడం చూస్తుంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ లోపల ఫస్ట్ 3 స్టేజ్ లోపల ఏ స్టేజ్లో ఉన్నా కానీ మెడికల్గా మనం ఏవైతే పెయిన్ కిల్లర్ తీసుకొని వాటి నొప్పులు తగ్గించుకోవడం అయితే చేస్తుంటామో, అలా కాకుండా మనం అరుగుదల అనేది ఏ దశలో ఉంటే ఆ దశలోనే కొంతవరకు నివారిస్తూ, అంటే అక్కడే స్టాప్ చేసుకుంటూ వాటిలో ఉన్నటువంటి వాటి వల్ల చోటువంటి పెయిన్ కానీ కాంప్లికేషన్స్ కానీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ రిమిటెడ్ ఆర్థరైటిస్ అయితే ఒకసారి వస్తే జీవితాంతం ఉండాలని అనుకుంటారు. బట్ అలాంటిది లేకుండా మానసికంగా శారీరకంగా ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ అందించినట్లయితే పూర్తి స్థాయిలో నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఆర్థరైటిస్ విన్నాం కదా, ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.